పొలిటికల్ హీట్ పెరిగింది. మంత్రి కేటీఆర్ పై కొండామరలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ కేటీఆర్ కాలి గోటికి కూడా కొండా ఫ్యామిలీ పనికిరాదంటూ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి ధ్వజమెత్తారు. లక్షల కోట్లు సంపాదించుకుంటున్నావు, బీఆర్ అని బీఆర్ఎస్ అని పెట్టినావు, నీ స్టేట్లు ఉండవు, నీ పార్టీకి ఇప్పుడే పైసలు తరలిచ్చినావు, మీ తప్పేసరి ఎన్నికలకు పెడతావు, నువ్వు ఓడిపోతావు, విజయమాల్య లెక్క పారిపోతావు. నా కుటుంబం కుటుంబం చేసే కార్యక్రమం ఇది ఉంటుంది. ఇలా ఒకటే మాట చెప్తున్నా, కుమ్మాల లక్ష వ్యవసాయ సాయికి మీసాలు ఉంటాయి, మరి కొండమూర్లకి కూడా ఉన్నాయి. మరి రాయల కాలంలో మీకు తెలుసు శ్రీకృష్ణ దేవరాయలు మా కులం, మరి అప్పుడే ఆయన బావిందం ఇచ్చిండు, కమిషన్ తీసుకోలే, చెట్లు నాటిచ్చిండు, కమిషన్ తీసుకోలే. తుల్య అనే రాజ్యం అప్పుడు దాన్ని పాలించి ఆయన పెద్ద పేరు తెచ్చుకున్నాడు. 5వ తరగతి చదివింది ఇది, ఇప్పుడు కాదు. మరి అలాంటి వంశంలో మేము పుట్టిన వాళ్ళం, మీసాలు మేలేస్తాం. నీకు మొత్తం నువ్వు ఆడిదిగా మొగోడు కాదా తెలియక మీసాలు లేక, మీసాలు ఉంటే మేలేస్తే అరే మొగోడు కావచ్చు, చైర్యవంతుడు, వీరవంతుడు, బుద్ధివంతుడు అని అనుకుంటాను. కానీ ఆడవాడు లేక మీసాలు దీంగు లేకుంటే నా మీద కోపం ఎందుకు? పెంచుకో, పెంచుకుంటే నీకు రావు రావు, పుట్టుకతోనే వస్తాయి. పౌరుషం అనేది పుట్టుకతోనే వస్తుంది. ఎవరికేం చరిత్ర గొప్ప ఉండదని మీరు గెలుస్తారు? మీ ముగ్గురు చరిత్ర నీ మేనకూడలే చెప్పింది. ఈ మేనకూడలే చరిత్ర మొత్తం బయట పెట్టే సిగ్గుంది. అసలు మీరు రోడ్ల మీద తిరగడానికి బట్టలు ఇప్పించింది మీ మేనకూడలు, నిన్ను మీ కుటుంబాన్ని బట్టలు ఇప్పి తీగ మీద ఆరేసింది మీ బతుకులు మొత్తం. మీతో బతుకని మాట్లాడతారా? నేను బిడ్డ ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, నువ్వు మళ్ళా మా పార్టీని కానీ కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ ఇంకెవరన్నా మాట్లాడితే మాత్రం ఊరుకునే సవాలు లేదు. మేము కూడా చెప్తున్నాం, మేమేమనాల్సిన అవసరం, మా కార్యకర్తలు ఉరికి చురికిచ్చు కొడతారు. ఇవాళ నువ్వు ఆస్తులు సంపాదించిన అంటాను, ఏం ఆస్తులు సంపాదించినావు? రైతుల దగ్గర నీ కూతురు పెళ్లికి ఫంక్షనాలు వేసుకుంటా, ఇక టెంట్ వేసుకుంటా అని చెప్పి టెంట్ వేసుకొని వాళ్ళు గెట్లని మొత్తం తీసేసి ఎవరి దగ్గర గెట్టు అద్దులు లేకుండా చేసి వాళ్ళ భూమిని ఆక్యుపై చేసుకునేది వాస్తవం కాదు. నీ సొంత గ్రామస్తులది ఈ రోజు మనం అమ్ముకున్నావు, ఎవరి సొమ్మని అమ్ముకున్నావు? నీ అయ్య సొమ్మని అమ్ముకున్నావా? మీ గ్రామస్తుల రైతుల భూమి, నీకు బుద్ధి తెలివి జ్ఞానం ఉంటే నువ్వు మనిషివి అయితే ఎవరి భూమి వాళ్ళకి వాపసి? కప్పుడు కొండబూలి గొప్పడు అని చెప్తారు వరంగల్ వాళ్ళ భూమి లాక్కుంటావు. ఆ భూములు ఇప్పుడు అమ్ముకొని రెడీ పెట్టుకున్నావు, బాగా మదం వచ్చి మాట్లాడుతున్నావు. 100 కోట్లు అమ్ముకొని దగ్గర పెట్టుకొని ఎవడొస్తారు రాడు. 100 కాదు బిడ్డ, నీకున్న ఆస్తులు మొత్తం అమ్మి 5